సీఎంఓ పిలుపుతో తాడేపల్లికి పలువురు నేతలు క్యూ కట్టారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎలీజా ఆరణి శ్రీనివాసులు క్యాంప్ కార్యాలయంలోనే ఉన్నారు. ఇటు మరోవైపు మంత్రి బుగ్గన మార్కపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మార్కపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సీఎంఓకు వెళ్లారు. అయితే మరికాసేపట్లో మాజీ మంత్రి బాలినేని కూడా తాడేపల్లి వైసీపీ ఆఫీస్కు చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. బాలినేని తో పాటుగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రతో పాటు మరికొంతమంది కీలక నాయకులకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం సర్వేకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా వీటిలోనటువంటి రెండు జాబితాలో 38 మంది వరకు కూడా అభ్యర్థులు మార్పులు చేయడానికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు కొంతమందికి సీట్లను కూడా నిరాకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ రెండు జాబితాల ప్రభావం ఎలా ఉంది, పార్టీకి సంబంధించినంత వరకు జాబితాలు విడుదల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, భవిష్యత్తులో పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో వాటిని ఎలా అధిగమించాలన్న అంశంపై కూడా ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది. కీలకమైనటువంటి నాయకులు హాజరయ్యారు. అయితే సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం తో పాటు ముఖ్య నేత ఈ సమావేశానికి హాజరయ్యే ముందే పార్టీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు సాయి రెడ్డి కూడా ప్రత్యేకంగా అసమ్మతి వర్గానికి సంబంధించినటువంటి నాయకులతో సమావేశమయ్యారు. అందులో భాగంగా నర్సాపేట శాసనసభ్యుడికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇరు వర్గాలను కూర్చోబెట్టి వారి మధ్య విభేదాలను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు క్యాంపు కార్యాలయం వేదికగా మూడో జాబితా విడుదలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ రోజు లేదా రేపు ఈ మూడో జాబితాకు సంబంధించినటువంటి పేర్లు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారిందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. జానకి విజయసాయి రెడ్డి అయితే అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో బాలినేని కూడా చాలా సార్లు అనేక ఊహాగానాలు అయితే వినిపించాయి. ఆయన పార్టీ మారబోతున్నారు అనేది కూడా చాలా సార్లు వినిపించిన మాట. ఎస్, ఏ నేపథ్యంలో సీఓ నుంచి బాలినేనికి కాల్ వచ్చిన సందర్భంలో ఏం జరగబోతుంది అంటారు? అయితే ఇప్పటికే రెండు జాబితాలు విడుదలయ్యాయి. విడుదలైనటువంటి రెండు జాబితాల్లో 38 మందికి సంబంధించినటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. అందులో కొంతవరకు కీలకమైనటువంటి అంశాలను పార్టీ నాయకత్వం ముందుగానే సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేసింది. దీంతో కొంతవరకు కూడా అసంతృప్తి అనేది బయటికి రాకుండా జాగ్రత్త పడినప్పటికీ కూడా అక్కడక్కడ కొంతమంది నాయకులు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో విజయసాయి రెడ్డి స్వయంగా నర్సరాబాట గోపిరెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి కేవలం పార్టీని అధికారంలో తీసుకురావడం ద్వారా తిరిగి అందరూ మళ్ళీ అధికార హోదాని అనుభవించే విధంగా ముందు జాగ్రత్తగా ముందు చూపుతో వ్యవహరించాలి, అందుకు సహకరించాలని చెప్పి కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో సహా వివిధ పార్టీ నాయకులు సూచించారు. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులపైనే కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేశారని చెప్పి ఆయన వ్యతిరేక వర్గం విజయసాయి రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారి మధ్య పూర్తిగా సర్దుబాటు వ్యవహారం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నం చేశారు. ఇంకోవైపు ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చకు వచ్చేటువంటి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అంశం సీఎం జగన్ వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారంటే వస్తున్నటువంటి ఊహాగానాలు, ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి మనకి అధికార పార్టీలో కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.